రాజకీయ కుట్రల గ్రామ ప్రజలకు శాపంగా మారింది. ఒకరు మంచి చేయాలనుకుంటే మరొకరు రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని గ్రామ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం కంచరపాలెం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా కంచరపాలెం గ్రామంలో ఆర్ఎంసీ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్లాంట్ పెట్టడం వలన తీవ్ర స్థాయిలో కాలుష్యం ఏర్పడి తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని, కొంతమంది రాజకీయ కుట్రలకై పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం కంచరపాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ఎం దశరథను మాట్లాడుతున్నాను. గతంలో మా పంచాయతీ 30 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేకుండా నోచుకునింది. దానికి కారణం మా పంచాయతీలో ఎలాంటి కంపెనీలు కానీ లేదు, ఎలాంటి లేఅవుట్లు కానీ ఎలాంటి లేకపోవడం వల్ల మా పంచాయతీకి ప్రభుత్వం నుండి వచ్చే రూపాయి కూడా దాన్ని మాత్రం డెవలప్ చేసుకొని మేము కొద్ది కొద్దిగా అంచులంచులు ఎదగడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మాకు మా గ్రామ పంచాయతీ దూరంలో కొద్దిగా ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టడం జరిగింది. గతంలో అది పెట్టడం వల్ల మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం తరఫున పంచాయతీకి ట్యాక్స్ కట్టడం జరిగింది. ఆ ప్రభుత్వం కట్టడానికి వచ్చిన ట్యాక్స్ని మా పంచాయతీ అభివృద్ధి, గ్రామ పంచాయతీ అభివృద్ధికి, మా అవసరాలకు కాకుండా పంచాయతీలో పలు రకాలైన పనులు ప్రజలకు ఉపయోగపడే పనులకి మేము అందరం కూడా దాన్ని సెక్రటరీ ద్వారా, అధికారుల ద్వారా, ఉన్నతాధికారుల ద్వారా వాడుకోవాలని చెప్పి మేము హర్షం వ్యక్తం చేస్తే, కానీ కొందరు రాజకీయ కుట్రతో కొంతమంది నాయకులు పంచాయతీలో ఈ యొక్క కంపెనీ వల్ల మాకు ఆపదుంది, అలాంటి క్యాన్సర్ వస్తుంది, కానీ మాకు లేని కొన్ని రోగాలు వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఆ కంపెనీ యొక్క దీనివల్ల ఆర్ఎంసీ ప్లాంట్ వల్ల ఎలాంటి మాకు అనారోగ్యం కానీ ఆరోగ్యం ఉంటాము, అనారోగ్యం ఎలాంటిది లేదు, దానివల్ల క్యాన్సర్ కానీ అట్లాంటివి ఏమీ రాదు. ఆ కంపెనీ పెట్టడం మాకందరం కూడా ఇష్టమే, సంతోషమే. దాని ద్వారా పంచాయతీకి ట్యాక్స్ వస్తుంది ప్రతి సంవత్సరము, కాబట్టి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని మా గ్రామ పంచాయతీ ద్వారా, మా ప్రజలందరి ద్వారా మేము తెలియజేస్తాం. గ్రామ అభివృద్ధికి రాజకీయ కుట్రలు చేయడము తగదని చెప్పి కూడా ఈ సభాముఖంగా మేము పంచాయతీ ద్వారా దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే గ్రామ పంచాయతీలో ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా అంచెలంచెలుగా డెవలప్ అవ్వాలని చెప్పేసి పంచాయతీలో ప్రజలు ఎస్సీ ఎస్టీలు బీసీలు మేము ఎక్కువ ఉన్నాము, దానివల్ల డెవలప్ అవుతామని తరుణంలో దీన్ని ఓరవలేక రాజకీయ లబ్ధి కోసము, వాళ్ళ యొక్క పేరు తెచ్చుకునే దానికోసము వాళ్ళు పేపర్లో లేనిపోయినటువంటి సమస్యల్ని తలెత్తడం జరుగుతుంది. వాస్తవానికి మాకు ఆర్ఎంసీ ప్లాంట్ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి మా కంపెనీ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు వస్తే ఆ కంపెనీ వల్ల మేము అందరం కూలి చేసేవాళ్ళం, మా గ్రామానికి ఎలాంటి ఆదాయం లేదు, దాని మీద ఆధారపడి అందరూ భేదసాధ బతకాలని చెప్పేసి ప్రతి గ్రామానికి, మా గ్రామానికి మేము అందరం సమీక్షించుకొని మేము అందరం మా కుటుంబం కలుసుకొని అందరం మా గ్రామ ప్రజలను కలుసుకొని మేము నిర్ణయించుకున్నాం. మేమందరూ బాగుపడతాము, అందువల్ల మేమందరూ మాకు ఇష్టమే. ఎంతో ప్రశ్న గ్రామం నల్லா இருக்குது. எங்களுக்கு ஒண்ணு பிரச்சனை இல்ல, அது இருக்கிறதுனால நாங்க போய் செய்யறோம். எங்க மேல கம்ப்ளைண்ட் கொடுத்தவங்களுக்கு எல்லாம் நீங்க தான் எதனா பேசணும். அதான் சார். அட்டவுண்ட் அட்டவுண்ட் அட்டவுண்ட்